మన ప్రీతమ నేత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో కరోనా విపత్తు లాక్డౌన్ సమయంలో ఆయన ఆదేశాల మేరకు ఆయన సూచనలతో ఆయన సలహాలతో వివిధ శాఖల అధికారులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు పాత్రికేయులు సేవా సంస్థలు చేస్తున్న కృషిని సేవలను మనం ఎన్నటికీ మరచిపోకూడదని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన చిన్న ప్రయత్నమే ఈ డాక్యుమెంటరీ సారాంశం। मंत्री पेद्दिरेड्डी इलाकालो करोना पै युद्धम अंदर की नमस्कार। ఈరోజు పుంగను నియోజకవర్గంలో కరోనా కి వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటం ఎంతో ప్రశంసించదగినది। ఈ పోరాటంలో పోలీసులని మెడికల్ హెల్త్ కేర్ వర్కర్స్ ని గాని శానిటేషన్ వర్కర్స్ వాలంటీర్స్ మన విలేజ్ వాలంటీర్స్ ని అలాగే పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు కూడా అందరికీ నా కృతజ్ఞతలు। మంత్రి గారు నియోజకవర్గానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవి షార్టేజ్ లేకుండా నిత్యం మానిటర్ చేసుకుంటూ ప్రతిదీ మానిటరింగ్ చేసుకుంటూ చాలా కేర్ తీసుకొని కేసెస్ కంట్రోల్ చేసేదానికి చాలా వరకు కృషి చేస్తున్నారు। అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కరోనాపై జరుగుతున్న యుద్ధంలో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం యోధుని పాత్ర పోషిస్తుంది। मंत्री श्री పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కరోనాపై యుద్ధాన్ని సమీక్షిస్తుండడంతో పాటు పుంగనూరు నియోజకవర్గంలో కరోనా నివారణ చర్యలకు ఎప్పటికప్పుడు ఊతమందిస్తున్నారు। ఫలితంగా నియోజకవర్గానికి కావాల్సిన కరోనా విపత్తు బ్లీచింగ్ లైమ్ పౌడర్ వేలాది మాస్కులు పిపిఇ కిట్లు వంటివి సమయానికి అందజేస్తూ నియోజకవర్గాన్ని అన్నింట ఆదుకుంటున్నారు। సరిగ్గా మార్చి 23న లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలోనే మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు తొలిసారిగా పుంగనూరు మున్సిపాలిటీలో కరోనాపై మున్సిపల్ అధికారులు సమర శంఖం పూరించారు। పరిస్థితులను ముందుగానే ఊహించిన పురపాలక కమిషనర్ శ్రీ లోకేశ్వర్ వర్మ కరోనా కొరలు విరిచే రసాయనాలను పెద్ద ఎత్తున పట్టణానికి తెప్పించారు। కరోనాను ఎదుర్కొనడానికి ప్రజలందరూ ఇళ్లలోనే ఉండడం ప్రధాన మార్గమైతే పట్టణానికి పూర్తి రక్షణ కవచంలా రోగనిరోధక ద్రావణాలను పెద్ద ఎత్తున ఉపయోగించడం రెండో మార్గం। దాదాపు 60,000 పైచిలుకు జనాభాగల పట్టణంలో 31 వార్డులలో ప్రతి వీధిని ప్రతి సందును ప్రతి ఇంటిని పరిశుభ్రం చేసే మెగా క్లీనింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు। నిత్యం టన్నులకొద్ది బ్లీచింగ్ లైమ్ పౌడర్ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాలు ఉపయోగించడంలో వందలాది మంది కార్మికులు ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు। దేశంలోనే ఎక్కడా లేని విధంగా మామిడి చెట్లకు ఉపయోగించే ట్రాక్టర్ల ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ను ప్రతి ఇంటికి పిచికారి చేయించే వినూత్న కార్యక్రమానికి కమిషనర్ వర్మ దారి చూపారు। జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ్ భరత్ గుప్తా ఆదేశాలతో పుంగనూరు మున్సిపాలిటీలో జరుగుతున్న కరోనా నివారణ చర్యలను మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్షిస్తూ అధికార సిబ్బందికి ప్రోత్సాహం ఇస్తున్నారు। అన్నింట ముందుంటున్న పుంగనూరు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అభినందిస్తూ కరోనాపై పోరు సాగిస్తున్న కార్మిక దేవులను ఘనంగా సత్కరించారు। చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎన్ రెడ్డప్ప గారు పుంగనూరు నియోజకవర్గానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు। మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ మండల ప్రాంతాలలో కరోనాపై యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ తన బాధ్యతను నెరవేరుస్తున్నారు। కార్మికులతో పాటు కార్మికుడై ఆయన వీధుల వెంట బ్లీచింగ్ చల్లారు నేను సైతం అంటూ పరిశుద్ధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు। కరోనాపై యుద్ధంలో ప్రాణాలను సైతం లెక్కచేయక శ్రమిస్తున్న కార్మికులను ఎంపీ శ్రీ ఎన్ రెడ్డప్ప గారు మేడే రోజున పూలమాలలతో సత్కరించి ప్రభుత్వ ప్రోత్సాహాలను స్వయంగా అందజేశారు। వీరి భద్రత గురించి ఎప్పుడూ తండ్రిలా ఆలోచించే కమిషనర్ లోకేశ్వర వర్మ కరోనా విపత్తులో కార్మిక సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు। ఈ నిధికి తనవంతు విరాళంగా నెల జీతాన్ని ఆయన ప్రకటించి ఆదర్శంగా నిలిచారు। శానిటరీ ఇన్స్పెక్టర్ సఫ్దర్ తన నెల జీతంను ప్రకటించారు। ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్విటి బాబు 1,00,000 రూపాయలను విరాళంగా ప్రకటించారు। వీరితో పాటు పట్టణం నుంచి అనేక మంది దాతలు కార్మిక సంక్షేమ నిధికి విరాళాలను అందజేశారు।
మున్సిపల్ అధికారులు చేపడుతున్న ఈ మహాయజ్ఞానికి తోడుగా మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం వైకాపా శ్రేణులను ముందుండి నడిపిస్తున్నారు. మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం ఆధ్వర్యంలో 31 వార్డుల నుంచి వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేసిన 31 మంది 10,000 వంతన 3,10,000 రూపాయలను విరాళంగా అందించారు. పట్టణంలోని రోటరీ క్లబ్ వినూత్నంగా ఆలోచించి ప్రత్యేకమైన బిఎస్ఎల్ 4 ద్రావణంతో డిసిన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకుంది. ఈ టన్నెల్ ద్వారా నిత్యం వేలాది మంది ప్రజలు శానిటైజ్ అవుతున్నారు. ఇదే మార్గాన్ని పట్టణ ఆర్యవైశ్య సంఘం కూడా అనుసరించింది. బజారు వీధి మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన 2 టన్నెల్స్ తో ప్రజారోగ్య పరిస్థితులు కాపాడబడుతున్నాయి. నియోజకవర్గంలో వైద్య సిబ్బంది సేవలు అభినందనీయంగా నిలుస్తున్నాయి. మండలాలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వాలంటీర్ల సాయంతో గుర్తించి వారికి నిత్యం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పుంగనూరు మండలంలో వైద్య సిబ్బంది ప్రజలకు సలహాలిస్తూ ఈ కరోనా యుద్ధంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇదే రీతిన నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైద్య సేవలు సాగుతున్నాయి. ప్రాణాలను సైతం లెక్క చేయక ఈ మహాపోరాటంలో పుంగనూరు పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. రాత్రనక పగలనక తమ కుటుంబాలకు దూరంగా కరోనా మహమ్మారికి దగ్గరగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కరోనా వ్యాప్తి తీవ్రమవుతుండడంతో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులను ఎన్నో విధాలుగా పోలీసులు ప్రాధేయపడక తప్పడం లేదు. వాహనదారులకు కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా చివరకు వాహనాలను సీజ్ చేస్తూ పోలీస్ శాఖ లాక్డౌన్ను విజయవంతంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక అయిన వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు కరోనాపై పోరాటంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. కరోనా కష్టకాలంలో వాలంటీర్లు ప్రజలకు జాగ్రత్తలు వివరిస్తూ ధైర్యాన్ని ఇస్తున్నారు. ప్రభుత్వ సహాయాలను నేరుగా అందించడంలో వాలంటీర్లు ముందు నిలుస్తున్నారు. లాక్డౌన్ సమయంలో నెలల పాటు అలుపెరగక సేవలందిస్తున్న వాలంటీర్లు ఇప్పుడు ప్రజాబంధువులై ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కరోనా సమయంలో వాలంటీర్లు అందిస్తున్న సేవలను ఎప్పటికప్పుడు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షిస్తున్నారు. ఎటువంటి జీతపత్యాలు లేకపోయినా సమాజ శ్రేయస్సును భుజానకెత్తుకుని ఎప్పటికప్పుడు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలను వెంటనే ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయులు పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయంగా నిలుస్తోంది. నేను సైతం అంటూ విధులు నిర్వహిస్తూ పోలీసు సిబ్బందికి సహాయపడుతూ రోడ్లపై తిరిగే వారిని ఇంటి వద్దనే ఉండాలని వేడుకుంటూ కరోనా తీవ్రతను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిత్యం పలు ప్రాంతాలలో ఏదో ఒక చోట ప్రజలకు సేవలందిస్తూ ఈ మహా విపత్తులో అండగా మేమున్నామంటూ నిలుస్తున్నారు. తెల్లవారక ముందు నుంచే జన సంరక్షణలో నడుము బిగించే మున్సిపల్ కార్మికులకు నిత్యం ఆహారాన్ని అందిస్తూ కొత్త ఇండ్లు శ్రీ సాయిబాబా భక్తులు చేస్తున్న సేవలు ప్రశంసనీయం. కార్మికులతో పాటు పోలీసులు, వైద్య, ఇతర విభాగాలకు, పేద ప్రజలకు వీరు నిరంతరంగా ఆహార పొట్లాలను నిత్యం అందజేస్తున్నారు. పుంగనూరు కమ్యూనిటీ వైద్యశాలకు నిత్యం వస్తున్న అవుట్ పేషెంట్లకు వైద్య సేవలు నిర్వహిస్తున్న సిబ్బందితో పాటు వైద్యశాలలో పలుమార్లు డిసిన్ఫెక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ పారిశ్రామిక దేవుళ్ళు కష్టపడుతున్నారు. వీరి సేవలకు వైద్య సిబ్బంది చలించిపోయి ఏమివ్వగలం మీకు ఈ కరతాళ ధ్వనులు తప్ప అంటూ కార్మిక దేవుళ్లను వేణోల్లా కొనియాడుతున్నారు. ఇలా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆయన పిలుపు మేరకు, ఆయన సూచనల మేరకు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సైనికుడై కరోనా మహమ్మారిపై అలుపెరగని యుద్ధం చేస్తున్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుదాం. కరోనాను ఎదుర్కొంటూ మనుగడ సాగిద్దాం. ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఎలాగైతే ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఈ సోషల్ సర్వీసెస్ చేస్తూ ఫుడ్ లేని వాళ్ళకి మనము మన సాయశక్తిలో మనం సహాయం చేయడం, అలాగే మన పరిసరాలను మనం శుభ్రంగా పెట్టుకుంటున్నామో ఇలాగే లాక్డౌన్ తర్వాత కూడా మనం అందరం పాటించాలనేది నా మనవి. ఇలాగే ఏ విపత్తులు వచ్చినా కూడా మన పుంగనూరు వాసులందరూ ఐక్యంగా ఉండి ఆపదల్లో ఉన్న వాళ్ళకి మనము సహాయం చేసి మనం ఆదుకోవాలనేది నా మనవి.